పదవి మనకు ఆభరణమా మనం పదవికి ఆభరణమా అంటే అది పబ్లిక్ చెప్పాలి ఇప్పుడు సజ్జన్నార్ గారికి వచ్చేటప్పటికి ఆయనకి పదవి ఆభరణం కాదు ఆయనే పదవికి ఆభరణం ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేర్లు లాంటివి ఒక ఎత్తే అయితే అడ్మినిస్ట్రేరియల్గా ఎంత బాధ్యతాయుతంగా చేస్తారన్నట్టు మననే చూసుకున్నాం ఆర్టీసీ బస్ స్టాండ్లో స్టాళ్లలో దోపిడీల నియంత్రణ దగ్గర నుంచి టైమ్లీ యాక్షన్ మూమెంట్ అట్లాగే వాళ్ళకి కావలసినటువంటిది అట్లాగే ఒక ర్యాపిడో లాంటి వాటిని నియంత్రించేందుకు తీసుకున్నటువంటి చర్యలు కానీ ఆర్టీసీ పరువు తీయడానికి వీల్లేదన్నటువంటి కోర్టుల ద్వారా తెచ్చినాయి కానీ ఇవన్నీ ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి తాజాగా మరో కీలకమైనటువంటి అడుగు వేస్తూ ఉన్నారు పుస్తక ప్రియుల కోసం టీఎస్ఆర్టీసీ ఏకంగా ఒక నిర్ణయం తీసుకుంది హైదరాబాదులోని ఎన్టీఆర్ మైదానంలో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శనకి సాధ్యమైనంత ఎక్కువ మంది సందర్శించి విజ్ఞానాన్ని పొందాలి అన్నటువంటిది సజ్జనార్ లాంటి చదువుకున్నటువంటి వాళ్ళ ఆలోచన అధికారం చేతిలో ఉన్నప్పుడు దాన్ని వాడాలా అది కరెక్ట్గా ఇప్పుడు వాడారు వంద టిక్కెట్ మీద ఇరవై శాతం రాయితీ ప్రకటించారు అట్లాగే ఈ నెల ఇరవై ఏడు వరకు తగ్గింపు పొందొచ్చని కూడా ప్రకటించారు నగరంలో ఇరవై నాలుగు గంటల పాటు అయ్యే వంద రూపాయల టిక్కెట్ని టీ ట్వంటీ ఫోర్ టికెట్ కొనుగోలు చేసిన వాళ్ళకే ఇది వర్తిస్తుందని ప్రకటించారు గతంలో మాదిరిగా కాకుండా ముందు రోజు ఏ సమయానికి ఈ టికెట్ కొనుగోలు చేస్తే మరుసటి రోజు అదే సమయం వరకు వినియోగించుకోవచ్చు అన్నటువంటి సూచన కూడా చేశారు తద్వారా అలాంటి ఒక నోబుల్ కాజ్ అనాల ప్రజలకు ఉపయోగపడేటువంటి సందర్భానికి మంచి ఆలోచన చేశారని చెప్పాలి